వారంతా కుటుంబంలో ఓ ఆప్తుని కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉన్నారు. గురువారమే కర్మకాండలు చేసి ఆలయంలో నిద్ర చేసేందుకు కుటుంబ సభ్యులంతా బయలుదేరారు. మరో 5 నిమిషాలు గడిస్తే తాము చేరాల్సిన ఆలయాన్ని చేరేవారు. అయితే ఇంతలో లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కకలా వికలం చేసేసింది. సంగంలోని ముంబై జాతీయ రహదారి బేరాపూర్ వాగు వంతెనపై లారీ ఢీకొనడంతో ఆటో వాగులకు బోల్తా పడింది. ఆటోలో ఉన్న 12 మందిలో 7 గురిని స్థానికులు రక్షించారు. 5 గురు గల్లంతు కాగా ఓ బాలిక మృతి చెందింది. ఆత్మకూరు పట్టణంలోని జ్యోతినగర్కు చెందిన కర్రా నాగేంద్ర ఇటీవల మృతి చెందాడు. గురువారం కుటుంబ సభ్యులు ఆయనకు కర్మకాండ నిర్వహించారు. ఆ తర్వాత సంగంలోని సంగమేశ్వర ఆలయంలో నిద్రించేందుకు 12 మంది రాత్రి 8:30 ప్రాంతంలో ఆటోలో బయలుదేరారు. పేరమణ దాటిన తర్వాత 9 గంటల ప్రాంతంలో మార్గ మధ్యంలోని బీరపేరు వాగు వంతెనపై ఆత్మకూరు వైపు వెళ్తున్న ఓ లారీ వేగంగా దూసుకొచ్చి ఆటోను ఢీకొంది. అంతే, వంతెన రక్షణ గోడలు దాటి 25 అడుగులు లోతున్న వాగులోకి ఆటో బోల్తా పడింది. ఆటోలోనే ఉన్న నాగసాయి, నందు అనే యువకులు నీటిలో నుంచి ఈదుకుంటూ గట్టుకు చేరారు. ఇంతలో సమాచారం అందుకున్న సంఘం పోలీసులు ఆత్మకూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి నాగవల్లి, నవదీప్, లక్ష్మీదేవి, నాగభూషణం, కృష్ణకుమారులను రక్షించి వార్నటెడ్ వాహనంలో ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగవల్లి అనే బాలిక మృతి చెందింది. ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణిస్తుండగా 7 గురిని రక్షించగా 1 మృతి చెందారు. మిగిలిన కర్రా నాగరాజు, పద్మ, పుల్లయ్య, సంపూర్ణ, ఆదమ్మ గల్లంతయ్యారు. వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అంతా కొట్టుకుపోయి ఉంటారు భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులతో పాటు గజ ఎదుకాలు, రిస్క్ టీం, అగ్నిమాపక దళం ముమ్మరంగా గాలిస్తోంది.